हेलो फ्रेंड्स, यश शंकर अयితే भैया गेम चेंजर मूवी तो कम बैक अर्थम भैया मरी भारती टू तरह यश शंकर पनी चाल मंदिर गेम चेंजर तो तन पन इंका तन विंटेज मासन चूपस्ताने विधा टेजर ने कटा भैया मरी वीडियो लो गेम चेंजर टेजर ने ब्रेक डाउन चेसी मरी डीटेल्स तेलुसुकुंदाम भैया मरी ओपनिंग शॉट टेजर या ओपनिंग शॉट माइनिंग जेसीपील तो मन चूपार मैनिंग सैट कटे को मध्य मन पोलिटल लीडर मैनिंग से अलगे अड़कते प्रजु दपाइते वैर मर दीनते सोशल मेसेज कन हीरो आता इक इदे विधा नैक्स्ट फ्रेम राम चरण प्रजु एक जयजल को अटे राम चरण मूवी प्रजल मन कनचेन मर शंकर हीरो अंटे प्रजल मनि అన్యాయాన్ని ఎదురించి న్యాయాన్ని చక్కబెట్టే మనిషి మరి వింటేజ్ సినిమాల్లో అదే విధంగా చూపించాడు ఇప్పుడు కూడా ఈ గేమ్ చేంజర్ లో అదే చూపించి తన మార్క్ని అయితే చూపిస్తున్నాడు భయ్యా అలాగే హీరోకి ఇవ్వాల్సిన ఎలివేషన్స్ కూడా ఒక్కొక్క ఫ్రేమ్ లో ఇస్తున్నాడు భయ్యా ఈ ఫ్రేమ్ లో అయితే మందలగా కత్తులతో పరిగెట్టుకుంటూ వస్తుంటే రామ్ చరణ్ అయితే వాళ్ళకి ఎదురుగా నిలబడ్డాడు ఇక ప్రజలకు కష్టం అనిపిస్తే మన హీరో అయితే బండి వేసుకుని వెళ్ళిపోతాడు లేదంటే हेलीकाप्टर को वेसकोता अगर यायम इंपारटेंट अलगे मुख्य ग्लोबल स्टार राम चरण मूड वेरिएशन्स क्यार्टर मन के भय्याटते मास क्यार्टर क्या रेडवे स्टूडेंट क्यार्टर कूडोदे कोई पेद वयस क्यार्टर करी चाल मंदते तंड्री को पात्र भय्या मन हीरो मूड क्यार्टर प्ले चेस्ना भय्या ఎందుకంటే తండ్రి కొడుకుల క్యారెక్టర్లు అంటే అది రొటీన్ లోకి వెళ్ళిపోద్ది కాబట్టి ఈ విధంగా మన హీరోనే న్యాయం చేయడానికి ఈ విధంగా మూడు క్యారెక్టర్లు ప్లే చేస్తున్నాడేమో అని నాకైతే అనిపిస్తుంది మరి ఒక్కో క్యారెక్టర్లోని వేరియేషన్ అయితే మాత్రం రామ్ చరణ్ చాలా అద్భుతంగా పండించారని చెప్పొచ్చు ఇక శంకర్ మార్క్ సాంగ్స్ లొకేషన్స్ అయితే అద్భుతంగా కనిపిస్తున్నాయి భయ్య అలాగే హీరోయిన్ కియారా కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అన్నిటికి మించి భయ్య పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు కాబట్టి మరింత రక్తి కట్టించే అవకాశం గట్టిగా కనిపిస్తుంది అలాగే ఒకే దిక్కున స్టోరీ నడవకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నడుస్తున్నట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది మనకు వైజాగ్ లోని హార్బర్ చూపించారు అలాగే ఆర్కే బీచ్ చూపించారు అలాగే రాజమండ్రిలోని బిర్జీ దగ్గర కూడా ఒక మీటింగ్ చూపించారు ఇక చార్మినార్ దగ్గర కూడా ఒక మీటింగ్ అనేది చూపించారు భయ్య మూడు వేరియేషన్లు మూడు ప్రాంతాలు అన్నమాట ఇక మన హీరోగా అయితే యాంగర్ అనేది వచ్చేస్తూ ఉంటది కోపం వచ్చేస్తూ ఉంటది కానీ దాన్ని కంట్రోల్ చేసుకుంటారు కంట్రోల్ చేసుకోవడానికి కొన్ని పుస్తకాలు చదువుతూ కూడా ఉంటారు ఇక ఈ టీజర్ లో శ్రీకాంత్ క్యారెక్టర్ కూడా చూపించారు భయ్య నిజంగా అన్‌ప్రెడిక్టబుల్ అనే విధంగా కనిపించింది భయ్య రీసెంట్ టైం లో ఆయన చేస్తున్న క్యారెక్టర్ లో అంత నేచురల్ గా కనిపించట్లేదు కానీ ఈ క్యారెక్టర్ అయితే చాలా నేచురల్ గా కనిపిస్తుంది భయ్య ఇక ఎస్జే జూరి అయితే తన రాక్షసమైన విలనేజాన్ని పండించబోతున్నాడని మనకు క్లియర్ గా అర్థమవుతుంది నిజంగా ఈ టీజర్ అయితే అన్‌ప్రెడిక్టబుల్ కిందనే ఉంది భయ్య రామ్ చరణ్ లాస్ట్ లో డైలాగ్ చెప్పినట్టే నిజంగా అన్‌ప్రెడిక్టబుల్ గా ఉంది అయితే ఈ టీజర్ లో నాకు మైనస్ అనిపించిన అంశాలు ఏమన్నా ఉన్నాయంటే భయ్య జాతర సీన్స్ అలాగే సాంగ్ కి సంబంధించిన హైలైట్ సీన్స్ అన్ని కూడా టీజర్ లో ఇన్క్లూడ్ చేసి మన శంకర్ గారిని చూపించాడు మరి సాంగ్ కి సంబంధించిన సీన్స్ టీజర్ లో హైలైట్స్ కింద చూపిస్తే అది మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంటదన్నమాట 2015 లో వచ్చిన విక్రమ్ ఐ సినిమాలో అలాగే ఒక జంతు టైప్ క్యారెక్టర్ నే టీజర్ లో చూపించాడు అప్పుడు దాంతో ఆడియన్స్ ఆ క్యారెక్టర్ మీద హైప్ అనేది పెంచేసుకున్నారు తర్వాత మూవీలో ఆ క్యారెక్టర్కి సంబంధించింది ఏమీ లేకపోవడం వల్ల నిరుత్సాహపడ్డారు అదేవిధంగా జాతర సీన్స్ అలాగే ఆ రామచ సాంగ్లోని సీన్స్ కొంచెం గ్రాండియర్గా ఉన్న సీన్స్ అన్నీ కూడా ఈ టీజర్లో పెట్టడం వల్ల మరి హైప్ అనేది పెరిగిపోతే అవి అందుకోకపోతే తర్వాత ఇబ్బంది అనేది పడతాడు అన్నమాట శంకర్ కాబట్టి అటువంటి వాటిని చూసుకుని సాంగ్స్లో హైలైట్ సీన్లు ఈ టీజర్లో పెట్టకుండా టీజర్కి సంబంధించినవి పెట్టుంటే సినిమాకి సంబంధించినవి పెట్టుంటే యాక్షన్ సీన్లకు సంబంధించినవి ఇంకా అద్భుతంగా ఉండేది ఓవరాల్గా టీజర్ అయితే మాత్రం ప్రామిసింగ్ ఉంది భయ్య మరి మీ ఉద్దేశాన్ని కూడా కింద కామెంట్ అయితే చేయండి